But she was like, your visa is rejected. అన్ని హ్యాపీ స్టోరీస్ ఏ ఉండవు కదా, సాడ్ స్టోరీస్ కూడా ఉంటాయి. చాలా మంది అంటారు హైదరాబాద్ లో అయితే చాలా స్ట్రిక్ట్, చెన్నైలో అయితే వెంటనే ఇచ్చేస్తారు. బై ద వే నేను రిజైన్ చేయలేదు అప్పటికి. హాయ్ హలో, నేను హిమ. మీ అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు హిమ, నేను యూఎస్ లో ఉంటాను. నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీలో చాలా మంది వీసా ఇంటర్వ్యూ గురించి చెప్పండి, వీసా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్పండి, వీసా ఇంటర్వ్యూ టిప్స్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. సో మనం ఒకవేళ గూగుల్కి వెళ్ళి చూసామే అనుకోండి, అక్కడ చాలా హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి వీసా ఇంటర్వ్యూస్ గురించి, వాటి క్వశ్చన్స్ అండ్ అవి ఎట్లా ఆన్సర్ చేయాలి, మనం అసలు ఎలా బిహేవ్ చేయాలి, ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. సో నేను కూడా మీకు అట్లాంటివి ఏవో కొన్ని చెప్పి మీకు మీ సిచ్యువేషన్స్కి నేను చెప్పిన ఆన్సర్స్ సూట్ అవ్వకుండా, సపోజ్ మీరు ఒకవేళ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళి కొంచెం రిలవెన్సీ లేకుండా ఆన్సర్స్ అలాగే చెప్తే ప్రాబ్లం అవుతుంది కదా, డెఫినెట్లీ. సో నేను చెప్పే ఎక్స్పీరియన్సెస్, నేను చెప్పే ఆన్సర్స్ మీకు కొంచెం రిలేట్ అయ్యో, నేను ఇది ఇక్కడ చెప్పొచ్చు, నేను కూడా ఇలా చేయొచ్చు, అట్లాంటివి ఏమన్నా మీకు తెలిసి మీకు యూస్ఫుల్ అవుతాయి అని చెప్పేసి నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో యా, దిస్ ఇస్ అవర్ వీడియో టుడే. ఓకే, మనం మెయిన్ వీడియోలోకి వెళ్లే ముందు నేను మీకు ఒక ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకున్నా ఈరోజు. ఇది డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. సో మీరు ఒకవేళ యుఎస్లో ఉన్నారా, లేదా ఇండియా నుంచి యుఎస్కి జాబ్ చేయడానికి కానీ చదువుకోవడానికి కానీ వెళ్తున్నారా, దెన్ మీకు జాబ్ డెఫినెట్లీ యూజ్ అవుతుంది. జనరల్గా మనం ఇండియా నుంచి యుఎస్కి వెళ్ళినప్పుడు ఇండియన్ క్రెడిట్ స్కోర్స్ కానీ సిబిల్ స్కోర్స్ కానీ యుఎస్లో వర్క్ చేయవు. సో మనం యుఎస్కి వచ్చిన తర్వాత ఫ్రమ్ స్క్రాచ్ ఫ్రెష్గా క్రెడిట్ స్కోర్స్ బిల్డ్ చేసుకోవాలి. సో క్రెడిట్ స్కోర్స్ ఎందుకు అంటే, మనం ఏదైనా కొత్తగా ఇల్లు లీజ్కి తీసుకోవాలన్నా లేకపోతే లోన్ తీసుకోవాలన్నా ఇట్లాంటి ఫినాన్షియల్ పనులు ఏమైనా ఉన్నా కూడా క్రెడిట్ స్కోర్స్ చెక్ చేస్తారు మనకి. అండ్ అది బాగుండాలి, అది తక్కువనా మనకి ఇబ్బంది. క్రెడిట్ స్కోర్స్ బిల్డ్ చేయాలంటే మనకి క్రెడిట్ కార్డ్ ఉండాలి కదా. సో క్రెడిట్ కార్డ్ ఉండాలంటే మనకి SSN ఉండాలి. SSN అంటే అందరికి తెలుసు కదా, సోషల్ సెక్యూరిటీ నెంబర్. సో సోషల్ సెక్యూరిటీ నెంబర్ మనకి ఇష్యూ చేయాలంటే మనకి ఐదర్ పార్ట్ టైం జాబ్ యూనివర్సిటీలో రావాలి, లేదా మెయిన్ ఫుల్ టైం జాబ్ మెయిన్ జాబ్ రావాలి. సో SSN లేకుండా క్రెడిట్ కార్డ్ రావడం కష్టం కాబట్టి జాల్వ్ ఈ సాల్వింగ్ దట్ ప్రాబ్లమ్ ఫర్ యూ. ఇది మీరు ఇండియా నుంచే అప్లై చేయొచ్చు, వాళ్ళు మీకు యుఎస్ బ్యాంక్ అకౌంట్ అండ్ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. మీరు యుఎస్కి వచ్చిన యుఎస్లో ల్యాండ్ అయిన 5 మినిట్స్కే మీ ఐడెంటిటీ వెరిఫై చేసుకుని మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసేయచ్చు. కార్డ్ మీకు మెయిల్లో వస్తుంది, సూపర్ కదా. బ్యాంక్ అప్లికేషన్ ఫీ, మెయింటెనెన్స్ ఫీ, మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ ఇట్లాంటివి ఏమి ఉండవు. జస్ట్ మీ పాస్పోర్టు, పాన్, వీసా ఉంటే సరిపోతుంది. అండ్ స్టూడెంట్స్కి అయితే క్రెడిట్ లిమిట్ అప్ టు $5,000 ఇస్తారు. జాబ్ హోల్డర్స్ అయితే క్రెడిట్ లిమిట్ అప్ టు $10,000 ఇస్తారు. సో మీరు త్వరలో యుఎస్కి వెళ్తున్నారా, దెన్ కమాన్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది యూజ్ చేస్తే మీకు $30 రివార్డ్ వస్తుంది. అండ్ లేటర్ ఆన్ మీరు ఎవరికైనా రిఫర్ చేసినా మీకు రిఫరల్ బోనస్లు, మనం గోయింగ్ ఫార్వర్డ్ కార్డ్ యూజ్ చేసినప్పుడు చాలా రివార్డ్స్ కూడా ఉంటాయి. సో ఎస్, ఐ నో హౌ ఫినాన్షియల్ ట్రబుల్స్ వుడ్ బి. మనం యుఎస్కి ప్లాన్ చేసేటప్పుడు యుఎస్కి వచ్చిన తర్వాత ఎలాంటి ట్రబుల్స్ ఉంటాయో నాకు తెలుసు. సో ఇది మీ అందరికీ డెఫినెట్లీ యూజ్ అవుతుంది జాల్. సో డూ చెక్ ఇట్ అవుట్. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో నౌ. అయితే ఈ వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుందాం అనుకున్నప్పుడు నాకు ఒక రిజెక్షన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అది చెప్పాలా వద్దా అని ఆలోచించాను. మంచి పాజిటివ్ ఎక్స్పీరియన్సే షేర్ చేసుకుందాం కదా ఇది ఎందుకు అని. బట్ అన్ని హ్యాపీ స్టోరీసే ఉండవు కదా, సాడ్ స్టోరీస్ కూడా ఉంటాయి. సో యా, లెట్స్ స్టార్ట్. సో వీసా ఇంటర్వ్యూ స్లాట్ ఎప్పుడు బుక్ చేస్తాం మనము? వన్స్ మనకు I-20 వచ్చి ఫినాన్సెస్ అన్ని సెట్ అయిన తర్వాత ఇంకా స్లాట్ బుక్ చేసుకుంటాం కదా. సో నేను కూడా స్లాట్ బుక్ చేశాను, నాకు హైదరాబాద్లో దొరికింది. సో బయోమెట్రిక్స్ మన ఫింగర్ ప్రింట్కి ఒక స్లాట్ బుక్ చేస్తాం, ఇంక వీసా ఇంటర్వ్యూకి ఇంకొక స్లాట్ బుక్ చేస్తాం కదా, హైదరాబాద్లోనే లొకేషన్. చాలా మంది అంటారు హైదరాబాద్లో అయితే చాలా స్ట్రిక్ట్, చెన్నైలో అయితే వెంటనే ఇచ్చేస్తారు, ముంబైలో అయితే ఇంకా వెంటనే ఇచ్చేస్తారు, ఢిల్లీలో చాలా స్ట్రిక్ట్, ఇట్లాంటివన్నీ. సో అవన్నీ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ అనిపిస్తుంది నాకు. అండ్ లేటర్ ఆన్ స్లాట్ బుక్ చేసేటప్పుడు, చేసిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ టెన్షన్ ఫుల్గా మొదలైంది నాకు.
హార్ట్ బీట్ ఫాస్ట్ కొట్టుకోవడం ఆ రెండు మూడు రోజులు అట్లా. అయితే నేను అనుకున్నా నాకే ఇట్లా ఉందంటే, నేను మా మమ్మీకి ఇంట్లో వాళ్ళకి చెప్పి మా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళకు కూడా అదే టైప్లో ఉంటుంది కదా, వెళ్తుంది 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 అని చెప్పి. సో ఐ థాట్ ఓకే లెట్స్ నాట్ షేర్ దిస్ విత్ ఎనీబడీ అనుకున్నా, ఇదేదో అప్రూవ్ అయ్యాక హే అప్రూవ్ అయింది అని చెప్దాం అనుకున్నాను. సో ఫైన్ చెప్పొద్దు అనుకున్నా, వాళ్ళకి తెలియదు కదా ఆబ్వియస్గా అప్పటి స్లాట్ దొరకలే అనుకుంటున్నారు, మొత్తం ప్రాసెస్ తెలుసు దొరకలేదు అనుకుంటున్నారు. సో స్లాట్ బుక్ అవ్వగానే నేను ప్రోటోకాల్ అనమాట, ఓకే ఇలా నుంచి మాట్లాడాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఆ ఇన్ఆర్బిట్కి వెళ్ళి ఎక్కడో ఫార్మల్ షర్ట్ కొన్నా అవసరమా కొన్నా కొన్న తర్వాత ఇంకా అద్దంలో నుంచి మాట్లాడడం, ఇలాంటి ఎలా మాట్లాడితే అసలు హెయిర్ తయారు చేసుకోవాలా, ఎట్లా వేసుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, అండ్ ఏ టైంకి లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎలా ఆన్సర్ చేయాలి, ఏ ఫైల్ మెయింటైన్ చేయాలి, ఏది ఈజీగా ఉంటుంది అండ్ డాక్యుమెంట్స్ అడితే తీయడానికి, ఇట్లాంటి అన్నీ అసలు ఫుల్. అండ్ దీని మించి మళ్ళీ ఎవరిదైనా వీసా ఎక్స్పీరియన్స్ ఎవరైనా పోస్ట్ చేస్తే చాలు ఫేస్బుక్లో ఓపెన్ చేయడం చదవడం అన్ని. సో ఇంకా మార్నింగ్ అసలు నిద్రపట్లే, అరౌండ్ 5 అట్లా లేచా. లేచిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినాలనిపించదు కదా, కడుపులో ఒక వియర్డ్ ఫీలింగ్ ఉంటుంది. సో మొత్తం రెడీ అయ్యి ఎవరికి తెలియకపోతున్నాను సార్, నాకు ఆల్ ది వే చెప్పే వాళ్ళు కూడా లేరు. సో నేనే కమ్ ఆన్ లెట్స్ డూ ఇట్ అని ఇంకా వెళ్ళాను. నాకు అప్పుడు ఆఫీస్ టైమింగ్స్ ఆఫ్టర్నూన్ ఉంటాయి అన్నమాట, నాకు ఆ రోజు వర్కింగ్ డే, ఆఫీస్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతాయి 2:00. సో నాకు మార్నింగ్ 8:30 ఉంది స్లాట్ వీసా ఇంటర్వ్యూ. సో 8:30 అమ్మో పొద్దున పొద్దున్నే వీసా ఆఫీసర్ చాలా ఫ్రెష్గా ఉంటాడు, వెంటనే చూపించగానే మంచిగా ఫ్రెష్ లుక్ చూసేసి ఓకే ఫైన్ అప్రూవ్డ్ అని అంటాడు అనుకున్నాను. ఇంకా వెళ్ళిన తర్వాత బయట పెద్ద లైన్ ఉంటుంది ఆబ్వియస్గా. సో మన లాకర్లో బ్యాగ్స్ పెట్టేసి ఐ వాజ్ వెయిటింగ్. ఇంకా కరెక్ట్గా కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా ముందు ఇద్దరిది అప్రూవ్ అయిందనమాట, ఒకళ్ళు అండర్ గ్రాడ్ కప్లేస్ ఒక అబ్బాయికి అప్రూవ్ అయింది, అంతకుముందు అబ్బాయికి కూడా అప్రూవ్ అయింది. సో నేను అనుకున్నా షీఈస్ అప్రూవింగ్ అని అనేసి. అప్పుడు మనకి ఇంకో డౌట్ వస్తుంది, ఏంటి ఇంతమంది అప్రూవ్ చేసింది, ఇప్పుడు నెక్స్ట్ నాదేనేమో ఏదైనా అయిద్దామో అని కూడా, ఇట్లాంటి ఓ సెంటిమెంట్ థాట్లు ఫుల్ వచ్చాయి నాకైతే. వెళ్ళిన తర్వాత నా డాక్యుమెంట్స్ అన్ని మనం తీసుకుంటారు కదా, లైక్ యూనో I-20 పాస్పోర్ట్ తీసుకుంటారు కదా. తీసుకున్న తర్వాత 2 questions మాత్రమే అడిగాను నేను, ఏంటంటే వెన్ డిడ్ యూ పాస్ అవుట్, అంటే నేను క్రిస్ప్గా ఆన్సర్ చేయాలంటారు కదా మనల్ని, క్రిస్ప్గా అడిగింది మాత్రమే ఆన్సర్ చేయాలని చెప్తారు కదా. సో అట్లనే ఆన్సర్ చేశాను. దాని తర్వాత వాట్ ఈస్ యువర్ యూనివర్సిటీ అంతే. ఇచ్చిన తర్వాత ఆమె ఒక 1 minute బ్రేక్ తీసుకుంది, వచ్చి షీ వాజ్ లైక్ యువర్ వీసా ఈజ్ రిజెక్టెడ్ అని. అంటే నేను సర్ప్రైజ్ అయ్యాను, యాక్చువల్లీ మనం అడగకూడదు కదా ఎందుకు అయింది ఏంటి అని, అడగకూడదనే చెప్తారు మనకి. సో నేను అడగద్దు అని అనుకున్న, ఐ వాజ్ ట్రయింగ్ టు స్టాప్ మై సెల్ఫ్, బట్ ఐ ఆస్క్డ్ హర్ ఏంటంటే వాట్ వాజ్ ద రీజన్ మేను, వాట్ వాజ్ ద రీజన్ అని అడిగాను. అంటే ఇట్స్ ఇన్ ద పేపర్ అని అనింది, అది ఇస్తారు కదా మనకి ఒకటి, అది 214B. దాంట్లో ఏముంటుంది, అందరికి ఒకటే మ్యాటర్ ఉంటుంది, ఏంటంటే నువ్వు పొటెన్షియల్ ఇమిగ్రెంట్ అనుకుంటున్నావు కాబట్టి నీకు వీసా ఇవ్వట్లేదు అని చెప్పి. బ్రెయిన్ అంత వాక్యూమ్, ఇట్స్ లైక్ స్పేస్ అట్లా అనిపించింది నాకు. అక్కడి నుంచి నడవడం మొదలు పెడితే వీసా ఆఫీస్ నుంచి ఎలా బయటకొచ్చానో, బ్యాగ్ ఎట్లా పిక్ చేసుకున్నానో ఏం తెలియదు. మన హైదరాబాద్ బేగంపేట ఆఫీసే లైక్ యూనో ఆ స్ట్రీట్స్ రోడ్స్ అన్ని నా కళ్ళలో కనిపిస్తున్నాయి. ఇట్లా వెళ్ళి అక్కడ బస్ స్టాప్ ఉంటుంది పాస్పోర్ట్ ఆఫీస్ ఎదురుగా, అక్కడ కూర్చున్న తర్వాత దెన్ ఐ రియలైజ్డ్ ఓకే రిజెక్ట్ అయిపోయింది ఇప్పుడు. సో వాట్ నెక్స్ట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను రిజెక్ట్ అయిందని చెప్పడానికి నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ ఐ డింట్ టెల్ ఎనీబడి దట్ నేను వీసా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. సో నన్ను కన్సోల్ చేసే వాళ్ళు లేరు, అండ్ నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేకుండా అనమాట నాకు. సో నేను ఏం చేశాను అంటే ఓకే లెట్స్ గో టు ఆఫీస్ అని ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రెడీ అయ్యి ల్యాప్టాప్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళాను. యాజ్ యూజువల్ నా డే కంటిన్యూ అయింది, బట్ మైండ్లో రన్ అయితే ఉంటుంది నా ఆఫీస్గా మూడ్ ఆఫ్ అయిపోతుంది కదా, ఆలోచిస్తున్నా ఎందుకు రిజెక్ట్ అయి ఉంటుంది అని. వెన్ డిడ్ యూ పాస్ అవుట్ అని అడిగితే అతను అనుకోని ఉంటాడు, అప్పటి నుంచి ఇప్పటి దాకా ఇంక వర్క్ చేస్తోంది కదా, ఇక్కడ జాబ్ ఉంది కదా, నౌ వాట్ ఈస్ అ నీడ్ టు గో స్టడీ అండ్ డూ అ జాబ్, మేబీ సెటిల్ అవ్వడానికి వెళ్తుంది అని అనుకున్నాడేమో, సారీ అనుకుందేమో. సెకండ్ ఏం అండొచ్చు అంటే అసలు నేను క్రిస్ప్గా ఓకే సో అండ్ సో ఇయర్ పాస్ అవుట్ అయ్యానని చెప్పాను, దాని తర్వాత ఏం చెప్పలేదు. సో ఏం వర్క్ చేయలేదని నా ప్రొఫైల్ చూసిందో లేదో ఏం అర్థం కాలేదు. యూనివర్సిటీ అడిగారు, సో యూనివర్సిటీ నచ్చలేదేమో, మేబీ కొన్నిసార్లు యూనివర్సిటీ వీసా యాక్సెప్టెన్స్ వీసా అప్రూవల్ రేట్స్ కొంచెం తక్కువ ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ రివీల్ దట్ యూనివర్సిటీ. నేను అప్లై చేసిన సెకండ్ టైం అప్లై చేసిన యూనివర్సిటీ వేరే, ఇప్పుడు అప్లై చేసింది వేరే, ఫస్ట్ టైంది. సో ఆ పేరు చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే దాని తర్వాత చాలా మందికి ఆ యూనివర్సిటీలో వీసాస్ వచ్చాయి. సో ఐ డోంట్ వాంట్ డీఫేమ్ ఇట్ సేయింగ్ దట్ ఐ డెంట్ గెట్ ఎ వీసా,
బికాస్ తర్వాత మెనీ ఆఫ్ దెమ్ గాట్ అప్రూవ్డ్. సో ఇది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ ప్రొఫైల్. కాబట్టి నేను అనుకుంటున్నా నిన్న పొటెన్షియల్ ఇమిగ్రెంట్ అనుకున్నారేమో, మేబీ నేను నాకు ఆఫీస్లో H1 ఫైల్ చేయలే కాబట్టి కదా నేను వెళ్దాం అనుకున్నా. ఓకే, సో ఐ డిసైడెడ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్, ఎవ్రీ డే కూర్చొని ఆలోచించి 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 దెన్ ఐ డిసైడెడ్ యూనివర్సిటీ చేంజ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నాకు యాక్చువల్లీ అందులో స్కాలర్షిప్ ఎక్కువ వచ్చింది దీంట్లో కన్నా కూడా, వాల్పో కన్నా కూడా. సో అది పిక్ చేసుకున్నాను. బట్ ఐ థాట్ ఓకే ఫైన్ లెట్స్ గో విత్ వాల్పో అని యూనివర్సిటీ చేంజ్ చేసి సెకండ్ టైం వాల్పో పెట్టాను. పెట్టిన తర్వాత ఎలా మనం మళ్ళీ వీసా స్లాట్ బుక్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఐ వాజ్ లైక్ అడుగుతారు అందులో క్వశ్చన్ ఏంటంటే మీరు హ్యావ్ యువర్ వీసా ఎవర్ బీన్ రిజెక్టెడ్ అని అడుగుతారు. మనం దానిలో ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెట్టి వదిలేయకుండా నేను ఏం చేశానంటే ఐఎమ్ సో అండ్ సో పర్సన్, ఐ గాట్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ సో అండ్ సో డిపార్ట్మెంట్ అండ్ ఇందులో చదువుకున్నాను, ఇందులో జాబ్ చేశాను, ఐపీఎంలో చేశాను, అమెజాన్లో చేశాను. సో దాని తర్వాత నేను నాకు ఇలా ర్యాంక్ వచ్చింది, నాకు ఎకనామిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ వచ్చాయి, లేకపోతే వర్క్లో కూడా అప్రిషియేషన్ వచ్చింది అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు ఇంప్రూవ్ మై స్కిల్స్. నేను ఎలక్ట్రానిక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐటీలో నా స్కిల్ ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈ రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు అనుకున్నాను నేను. ఈ మా ఎలక్ట్రానిక్స్ కదా, ఐటీకి ఎందుకు వెళ్తుంది, లేకపోతే కంప్యూటర్ సైన్స్కి ఎందుకు వెళ్తుంది అట్లా అనుకున్నారేమో అని కూడా అనుకున్నాను. మనకు తెలియదు కదా ఏం రీజన్ అని. సో పాసిబుల్ పాయింట్స్ అన్ని నేను ఏమైతే అనుకున్నానో అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రాపర్గా. ఆ ఫీల్డ్లో ఆ డబ్బా ఉంటుందో దాంట్లో మనం రాయాలి కదా, దానిలో చెప్పాను. చదువుతారా చదవడా సెకండ్ ఇన్ఫ్యాక్ట్ అలా రాయమని నాకు ఎవ్వరు రికమెండ్ చేయలేదు. ఐ ఓన్లీ రోట్ టెల్ అబౌట్ అవర్ సెల్ఫ్. అక్కడ మనల్ని మనం సెల్ చేయాలి, మనమే కరెక్ట్ యుఎస్ వెళ్ళడానికి అని మనం చెప్పుకోవాలి. సో నేనేమనుకున్నా అంటే నెక్స్ట్ టైం వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అతను ఏం క్వశ్చన్ అడిగినా కానీ ఎక్సెప్ట్ నీ పేరేంటి అని అడిగినప్పుడు మాత్రం హిమవర్షాన్ని చెప్దాం అనుకున్నా. మిగతా అన్ని ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఇట్స్ లైక్ వాట్ డిడ్ యూ స్టడీ, లేకపోతే నువ్వు వెన్ డిడ్ యూ పాస్ అవుట్ అని అడిగితే ఇయర్ చెప్పి వెంటనే ఐ వర్క్ ఆఫ్టర్ దట్ ఇన్ అమెజాన్ అండ్ ఐబీఎం ఇట్లా చెప్తే ఓకే, ఓ ఈమె వర్క్ చేసిందా, మంచి కంపెనీస్లో చేసిందా, ఇట్లాంటిది ఏదైనా మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేద్దాం, ఏదైనా పాజిటివ్ పాయింట్స్ ఇంకెక్కువ చెప్దాం అని అనుకుని ప్రిపేర్ అయ్యాను. సెకండ్ టైం స్లాట్ బుక్ చేసినప్పుడు అయితే నేను ఇంకా ప్రోటోకాల్ లేదేం లేదు. అంటే ఫస్ట్ టైం ఉన్న టెన్షన్ వేరే లెవెల్లో ఉంటుంది కదా, సెకండ్ టైం అలవాటు కొంచెం. ఉన్న డ్రెస్ వేసుకుందాం, సెమీ క్యాజువల్ జీన్స్ సెమీ క్యాజువల్ వేసుకున్నాం, ఫార్మల్ వేసుకోవాలి ఈసారి మనం. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం మంచి జరిగితే సెకండ్ టైం కూడా అలాగే చేస్తాం కదా, ఫస్ట్ టైం మంచి జరగకపోతే దానికి క్వైట్ ఆపోజిట్ గా చేయడానికి ట్రై చేస్తుంటాం. నేను కూడా అట్లనే చేసా. ఓకే, ఈసారి 10:30-11 కి బుక్ అయింది స్లాట్. నేను అనుకున్నా ఓకే ఇది అప్పటికి ఇంకా నాకు టైం లేదు, ఆ వీసా ఇంటర్వ్యూ అప్రూవ్ అయితే అప్పటికే ఆ సెమిస్టర్కి వెళ్ళగలుగుతా. అప్పటికి అవ్వలేదంటే ఇంకా నేను నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్ళడం, ఇంకా మధ్యలో ఐ కాంట్ అప్లై అని ఈ విషయం కూడా చెప్పలే ఇంట్లో. ఇక్కడ ఏమైందంటే నా ముందు ముగ్గురు ఉన్నారు ఆ కౌంటర్లో, ఇది కూడా హైదరాబాదే అయితే. అయితే ఆ ముగ్గురు లో ఇద్దరిది రిజెక్ట్ అయింది, ఒకళ్ళది 221 జియా బియో వచ్చింది, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ వచ్చింది. అడిషనల్ డాక్యుమెంట్స్ అడుగుతారు కదా అది. ఇప్పుడు నేను భయపడాలా, బాధపడాలా, టెన్షన్ పడాలా, ఇప్పుడు ఏంటి, ఇంతకుముందు క్వైట్ ఆపోజిట్ ఇది కదా. సో ఏంటి ప్యాటర్న్, ఇప్పుడు నాకు ఏమవుతుంది అనే టెన్షన్లో వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత వాట్ ఈస్ యువర్ పాస్పోర్ట్ అదే అన్నాడు. ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ రీడింగ్ తెలుసా, నాది స్కాన్ చేసిన తర్వాత వచ్చిన మ్యాటర్ చదివాడు. సో నేను నన్ను అడిగా వెన్ డిడ్ యూ పాస్ అవుట్ అంటే ఐ టోల్డ్ హిమ్, వెంటనే ఐ టోల్డ్ హిమ్ ఐ వర్క్డ్ ఇన్ సో అండ్ సో కంపెనీస్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ అని చెప్పాను. దెన్ హీ ఆస్క్డ్ విచ్ కంపెనీస్, ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళారు, వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్లోకి, ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు, ఇప్పుడు ఇంకా వర్క్ చేస్తున్నారా. బై ద వే నేను రిజైన్ చేయలేదు అప్పటికి, ఎందుకంటే ఏమో ఎవరికి తెలుసు, ఇంటర్వ్యూ అప్రూవ్ అవ్వకపోతే ఈ జాబ్ అయినా మిగులుతుంది కదా. దాని తర్వాత వై డిడ్ యూ చేంజ్ యువర్ డొమైన్ అని అడిగాడు. నేను చెప్పాను ఈసీలో చదివాను కదా, నేను మధ్యలో ఇంత వర్క్ చేశాను, సో నాకు ఐటీలో కొంచెం గ్రిప్ వచ్చింది. సో ఐ వాంట్ డూ ఐటీ మోర్ సో దాట్ నాకు కొంచెం ఎక్స్పర్టీస్ వస్తుంది, నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది, ఇంకా అప్డేట్ అవ్వగలుగుతాను నేను అని చెప్పాను. అట్లా కంపెనీస్ గురించి నా వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ఒక 3-4 క్వశ్చన్స్ అడిగిన తర్వాత దెన్ హీ మూవ్ టు ఫినాన్సెస్. జనరల్గా అంటారు కదా ఫినాన్స్ దగ్గరికి వచ్చారంటే ఆల్మోస్ట్ నీ వీసా అప్రూవల్ స్టేజ్లోనే ఉంది, దగ్గరికి వెళ్తున్నావు అప్రూవ్ అవ్వడానికి అని చెప్తూ ఉంటారు ఇట్లా అనాలిసిస్. సో ఓకే హీ గాట్ ఇన్ టు ఫినాన్సెస్. ఆ ఫినాన్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఐ వాజ్ సో కాన్ఫిడెంట్. అతను నన్ను అడిగారు మీరు ఎవరు ఫండ్ చేస్తున్నారని నేను చెప్పాను, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అండ్ నేను కూడా వర్క్ చేశాను అది ఇది అని చెప్పాను. మీరు యూనివర్సిటీలో ఈ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఏదైనా వేరే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవుతారా అని అడిగారు ఈ క్వశ్చన్. అది నేను ప్రిపేర్ అవ్వలేదు.
సో యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ నేను అవ్వను అని చెప్పాను బికాస్ నాకు ఐడియా కూడా లేదు చేయాలని అనుకోలేదు బట్ హి ఆస్క్ దిస్ క్వశ్చన్ సో చాలా మంది నన్ను ట్రాన్స్ఫర్ గురించి అడుగుతున్నారు సో అందుకనే ఇది కూడా మెన్షన్ చేస్తున్నా దెన్ ఐ సెడ్ నో దాని తర్వాత ఇట్లా రెగ్యులర్ ర్యాండమ్ క్వశ్చన్ స్టూడెంట్స్ ఏమట్లయితే అడుగుతారో అట్లనే అడిగారు సో అయిపోయిన తర్వాత హీఈస్ లైక్ ఓకే యువర్ వీసా ఇస్ అప్రూవ్ అండ్ ఫైనలీ నేను అతనికి ఏం చెప్పాను థ్యాంక్ యూ మేడ్ మై డే అన్నాను నేను బట్ నేను తర్వాత అనుకున్నా ఇంకా అట్లా ఎట్లా చెప్పేది ఫ్రెండ్ లాగా అనేసి బికాస్ ఐ స్పోక్ టు హిమ్ ఫర్ మోర్ దాన్ 5 మినిట్స్ నాకు కొంచెం ఈజ్ వచ్చింది అక్కడ కౌంటర్ దగ్గర దాని తర్వాత పాస్పోర్ట్ ఇచ్చాను నేను ఎట్లా అప్పుడు కూడా నేను ఎట్లా బయటకు వచ్చానో నాకు గుర్తులేదు ఐ వాస్ లిటరలీ హై అనమాట ఎట్లా అంటే అసలు ఇంకా నేల మీద కాళ్ళు లేవు అసలు ఇన్ఫాక్ట్ చెప్పాలి మమ్మీకి ఫోన్ చేశాను ఫస్ట్ ఫోన్ చేసి ఓకే ఇప్పుడు నేను యుఎస్కి వీసా వచ్చేసింది అంటే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు అని అడిగా అంటే అవునా వచ్చేసిందా వా వచ్చేదండి ఫస్ట్ 2 మినిట్స్ తర్వాత ఏడవడం స్టార్ట్ చేసింది ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతున్నావా 10 డేస్ వెళ్ళిపోతున్నావా అద్దీదని ఇంకా దట్స్ వాట్ వీ వాంటెడ్ నాకు ఇంట్లో వాళ్ళకి అదే వీ వాంటెడ్ సో అంతా అయిపోయిన తర్వాత నాకేం టెన్షన్ తెలుసా నిజంగానే అప్రూవ్ అయిందా పాస్పోర్ట్ మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా స్టాంప్ అయ్యి వస్తుంది కదా దిస్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ దిస్ వాజ్ మై వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ జనరల్గా అడిగే క్వశ్చన్సే అడిగారు కానీ మనం ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం మనం ఎట్లా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ నేను చాలా సెకండ్ టైం అయితే చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేశాను అన్నీ జనరల్గా మనల్ని వీసా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే H1 వాళ్ళకేమో మొత్తం ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ లైక్ యూనో ఎక్కడ వర్క్ చేస్తున్నారు క్లయింట్ ఎక్కడ మీ ఆఫీస్ లొకేషన్ ఏంటి ఇవన్నీ అడుగుతూ ఉంటారు మీరు మీ ఆఫీస్ మీ రోల్ ఏంటి మీ రోల్లో మీరు ఏం చేస్తారు మీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఇట్లాంటివన్నీ H1 స్టాంపింగ్ వెళ్ళినప్పుడు అండ్ స్టూడెంట్స్కి ఒకటే ఇంటర్వ్యూ ఉంటుంది F1కి కాబట్టి దానికైతే సేమ్ మనం ఇందాక డిస్కస్ చేసిన క్వశ్చన్సే B1 B2 అయితే విజిటింగ్కి అయితే డిఫరెంట్ క్వశ్చన్స్ మన పేరెంట్స్ వెళ్తున్నారా మనం వెళ్తున్నాం విజిటింగ్కి అట్లాంటి బట్టి క్వశ్చన్స్ అడుగుతారు బిజినెస్కి అయితే ఇంకా డిఫరెంట్ సో నాకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని నేను కింద మెన్షన్ చేస్తాను ఇఫ్ ఎనీబడి వుడ్ లైక్ టు చెక్ అవుట్ ప్లీజ్ డూ సో దిస్ వాజ్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఇలా ఫేస్ చేశాను మేబీ సమ్ ఆఫ్ దెమ్ మైట్ be some of those points might be useful for you andukane share chestunnanu yeah and us kochena ventane finance gurinchi itla ipandi padakunda meeku credit card ela aithe teeskochu information ichchan kada zolve please do check it out ee video meeku nachithe like cheyadam marchipothu and visa interview evarkaithe undo valakandiki pampichandi share cheyandi and meeku ilanti experience evadaina jarithe kuda comment chesi cheppandi and also don't forget to subscribe you all take care of yourself take care stay safe stay healthy stay vaccinated okay take care bye bye